దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. వింటున్నటువంటి మీకు ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఎదురు చూస్తూ వాక్యం కొరకు ఆశతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఇంత మంచి దినం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఈ దినాన్ని సజీవులుగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాస్ వార్త 14:12 మనం చదువుకున్నట్లయితే, 12, 13, 14 చదువుకున్నట్లయితే, మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కొంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సహజంగా మరి ఏదైనా విందులు చేసినప్పుడు మరి సహజంగా మనం పిలిచేటటువంటి వారు వీరే కదా, స్నేహితుల్ని సహోదరులను బంధువులను ధనవంతులగే అయ్యేటటువంటి పొరుగు వారిని మనం పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెప్తుంది అలాంటి వారిని ఎవరిని కూడా పిలవద్దు అని చెప్తుంది. ఎందుకంటే వారు మరలా మనల్ని పిలుస్తారు, మనం చేసినటువంటి దానికి ప్రత్యుపకారం జరిగిపోతుంది. కాబట్టి అలాంటి వారిని పిలవద్దు. మీరు పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు మరి ఇలాంటి వారిని ఎవరిని కూడా పిలవద్దు అని చెప్తూ ఉంటున్నాడు. ఇది లోకానికి మరి విడ్డూరంగానే అనిపించవచ్చు. విందులు చేసుకోవడానికి ఎందుకు చేస్తారంటే నవ్వులాట్ల కోసం మరి విందులు చేస్తారని మరి సొలొమోను జ్ఞాని తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా విందు చేసేటప్పుడు స్నేహితులను కానీ సహోదరులను కానీ బంధువులను కానీ ధనవంతులకు పొరుగు వారిని కానీ పిలవద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే అది హోదాకు సంబంధించినటువంటిది. కులానికి మతానికి లేకపోతే వారి సాంప్రదాయాలకి సంబంధించినటువంటిది. అయితే మరి ఇలాంటి విందులు చేసుకున్నప్పుడు మరి పేదవారిని పిలిచి పెట్టడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి వారికి పెడితే మరలా వాళ్ళు మనకు పెట్టలేరు, ఒకవేళ పెట్టినా మనం తీసుకోలేము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ చక్కటి మాటను తెలియచేసి ఉంటున్నారు. బైబిల్లో కూడా చాలా చాలా రకరకాల విందులు జరిగినాయి. ఆ విందుల్లో కొన్ని విందుల్లో మరి మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి, కొన్ని విందుల్లో అపహాస్యాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని విందుల్లో మనసు చివుకుమనే పరిస్థితులు, అన్నీ చేసి కూడా ఏదో ఒక మాట పడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఎన్నైనా అంటారు అంటారు కదా పెద్దలు. అలాగే కాబట్టి మరి ఈ విందులు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి కూడా మరి చివరికి మాట అనిపించుకుంటే అది చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించబడతాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. తగ్గించుకుంటే హెచ్చించబడతారని కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని పిలవాలి అనేటటువంటిది కూడా మరి దేవుడు చాలా స్పష్టంగా తెలియచేసి ఉంటున్నారు. ఎవరిని పిలవాలంటే బీదలను పిలవాలని, అంగహీనులను పిలవాలని, కుంటి వాండ్రను గుడ్డి వారును పిలవాలని. ఎందుకంటే వారికి మరలా నీకు ప్రత్యుపకారము చేయరు కనుక నీవు ధన్యుడు అవుతావు, అది నీకు పరలోకములో ప్రతిఫలంగా మిగులుతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంటుంది. నేను ఒక ఫ్యామిలీని దర్శించినప్పుడు వారు పుట్టినరోజు జరిగించుకున్నారు. జరిగించుకొని మరి ఎవరిని పిలవలేదు, దేవుని సేవకులను పిలిచారు, ప్రార్థన చేయించుకున్నారు, కానుకిచ్చారు. చాలా గొప్పోళ్ళు వాళ్ళు. అయితే ఇంత సింపుల్గా పుట్టినరోజు చేసుకున్నారేంటి అని నేను ఆలోచన చేసి అడిగినప్పుడు వారు చెప్తున్నారు, మరి ఈ పుట్టినరోజు సందర్భంగా కొన్ని హోమ్లు ఉంటాయి, ఆ హోమ్లకి మేము మరి ఫలాలు పంచిపెడతాము ఆ డబ్బులు ఖర్చు పెట్టి, మరి కొన్ని హోమ్లకి భోజనాన్ని మేము అందిస్తాము అని చెప్పేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
కానీ దేవుడు తెలియచేసిన విషయం ఏంటంటే ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. బీదలు బీదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడుక్కునేవాడు అడిగాడు అనుకోండి, ఇస్తాము, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం, నాలుగో వాళ్ళు అడిగేటప్పటికి బాధేస్తుంది కదా, ఎంతమందికి ఇవ్వాలి ఇలాగా అని అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే వాళ్ళకి ఇచ్చేది ఎంత ఇస్తాం, కనీసం ఒక 10 రూపాయలు టీ ఖర్చుకైనా ఇస్తామా, చిల్లర వెతికి 1-2 రూపాయలు అలాగే ఇస్తూ అది కూడా సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇస్తారు కొంతమంది. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేస్తుందంటే దీనులను దరిద్రులను పైకెత్తేవాడు ఆయన, సమస్త జీవరాశులను గుప్పులు విప్పి పోషిస్తున్నటువంటి వాడు ఆయన. కాబట్టి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏదో విధంగా అందరి కడుపులు కూడా నింపగలడు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మేలైనది చేయనెరుగుయు, అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందని యేసు ప్రభువారు తెలియచేశారు. ఒకరికి మేలు చేయాలి, ఒకరికి ఉపకారం చేయాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఆ రీతిగా మరి బీదలను, అంగహీనులను, గురుడి వారిని, ఎందుకంటే వారిని దేవుడు ఎందుకు అలా సృష్టించాడు అని ప్రశ్నించడానికి మనకెవరికీ ఎటువంటి అధికారం అవకాశం లేదు. కానీ ఆయన ఇష్టం, కుమ్మరి చేతిలో కుండ కుమ్మరి మలిచినట్లుగా అందరినీ సృష్టించినటువంటి వాడు ఆయన. కాబట్టి దేవాది దేవుణ్ణి నిందించేవాడు మరి దేవునికి శత్రువు. కాబట్టి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుని ఇష్టము, ఎవరిని ఎలా సృష్టించాలి, ఎలా పుట్టించాలి, ఏ కుటుంబంలో పుట్టించాలి, అవన్నీ కూడా గాడ్స్ ప్లాన్ ప్రకారంగానే మనం ఈ లోకానికి వచ్చి ఉంటున్నాం. మనకి అన్ని అవయవాలు ఉన్నాయని, మనం గొప్పవాళ్ళమని, వాళ్ళ అవయవాలు కోల్పోయినటువంటి లేనివారుగా పుట్టారని, వారు తక్కువ వారని అనడానికి అవకాశం లేదు. ఏ మనిషి కూడా, ఏ మానవుడు కూడా నిషేధింపదగినటువంటి వాడు కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా అన్ని అవయవాలు ఉండి నరకంలోకి వెళ్ళే కంటే మరి కుంటి వారిగానో, గుడ్డి వారిగానో, అంగహీనులుగానో ఉండి పరలోకానికి వెళ్తే ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. 2 కళ్ళు దేవుడు మనకిచ్చాడంటే వాటిని పాపం చేయడానికి, పాపం చూడడానికి ఉపయోగిస్తే అది దేవుని రాజ్యంలో ప్రవేశించలేనటువంటి పరిస్థితి. కళ్ళు ఉండి కూడా కొన్ని మాత్రమే దేవుణ్ణే చూడాలి అనే ఆశ కలిగిన వారు, దేవుని వాక్యం చదవాలి, దేవునితో సహవాసం చేయాలి అని ఆ కళ్ళను మంచిగా ఉపయోగిస్తే దేవుని రాజ్యం దొరుకుతుంది. కానీ లోకరీతిగా, లోక సంబంధంగా, లోకానుసారంగా జీవించినట్లయితే మరి దేవుని రాజ్యం దొరకదు. దేవుడు కాళ్ళు ఇచ్చాడంటే ఇష్టమైన స్థలాలకి పరిగెత్తమని కాదు, దేవుడు మనకి మంచి ఆరోగ్యము, శరీరం ఇచ్చాడంటే ఇష్టమైనటువంటి వాటి అన్నిటినీ చేయడానికి కాదు. అందుకే మరి ప్రసంగి గ్రంథం చూసినట్లయితే మరి 11:9 ఓ యవనుడా, నీ యవనాన్ని బట్టి నీ ఇష్టం, నీ హృదయం సంతుష్టిగా ఉండాలని అనుకున్నట్లయితే నీ ఇష్టము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ నువ్వు చేసే ప్రతి దానిని బట్టి తీర్పులో నిలబడాలి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు సొలొమోను. అవును, దేవుడు మనకిచ్చిన అవయవాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలే, కానీ మరి దాన్ని బట్టి అతిశయించడానికి అవకాశం లేదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయపడాలి. ఇది మన శక్తి కాదు, మన భక్తి కాదు, దేవుని చిత్త ప్రకారం మనం జీవించడమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఆ యొక్క విందులు చేసేటప్పుడు, పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసినప్పుడు ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ గొప్ప గొప్ప వాళ్ళని పిలుచుకొని వాళ్ళను కూడా పిలిచామనుకోండి, మరి ఆ విందులకి వాళ్ళు వచ్చినప్పుడు చాలా నామోషి ఫీల్ అవుతారు, అందరిలాగా నేను లేను అని చెప్పేసి తను తాను నిందించుకుంటూ ఉంటారు. కాబట్టి మా పాస్టర్ గారు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కసారి మరి ఇలాంటి వికలాంగుల కూడికని, తర్వాత విధవరాళ్ళ కూడికని అలా ఏర్పాటు చేస్తూ ఉంటారు.
చేసినప్పుడు సంఘస్థులు కూడా చెప్తారు, ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, మీరు కూడా నా చేతిలో చేయగలిపితే మీరు కూడా ఆ ప్రతిఫలంలో పాలు పంపులు పొందుతారంటే కొంతమంది తమ చేతులు కలుపుతూ ఉంటారు. కానీ ఆ సంఘం అంతా కలిసి ఇచ్చినటువంటిది మరి అక్కడ వారికి ఒక మంచి భోజనాన్ని సిద్ధపరచడానికి మాత్రమే సరిపోతుంది. యజమాని ముందుగానే ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. దాదాపుగా మరి 400 మంది 500 మంది వికలాంగులను పిలుస్తూ ఉంటారు. వారు వచ్చి మరి ఉదయము ఏసైలో ఆనందము అనేటటువంటి ఒక బ్యాండర్ వేసి ఆ బ్యాండర్ ప్రకారంగా వారందరినీ పిలుస్తారు. ఎందుకంటే వారిని ఒకరోజైనా ప్రభు మాటలు వినిపించి కొంతమందిని దేవుని తట్టు త్రిప్పాలి అనేటటువంటి ఆశతో ఉదయము మరి టిఫిను టీ దగ్గర నుంచి మధ్యాహ్నం మంచి భోజనము సాయంత్రము స్నాక్స్ ఇచ్చి వారిని సంతోషంగా వెళ్ళేటప్పుడు మరి కవర్లో 100 రూపాయలు ఛార్జీల కోసం పనికొస్తాయని వాళ్ళకి ఇస్తే దాదాపుగా మరి 400 మంది వస్తే 40,000, 500 మంది వస్తే 50,000 ఆ రోజు ఖర్చు. అయినప్పటికీ కూడా వెనుకాడేటటువంటి వారం కాదు మేము. ఎందుకంటే మన కోసం మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా తింటాము, బహిర్భూమిలో విడిచిపెడతాము, కానీ వాటికి లెక్కలు వేసుకోము. కానీ దేవుని పని కోసం మనం ఎంత ఇచ్చినా అది పరలోకములో ప్రతిఫలం ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. అందుకే మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి, అక్కడ దొంగరాడు, తుప్పు పట్టదు, సిమెంట్ కొట్టదు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంకో చక్కటి ప్రాముఖ్యమైన విషయం యేసుప్రభు ఏం చెప్తారంటే మీ ధనం ఎక్కడుంటుందో మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, కొంత డబ్బు 100,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని మనం ఏ ఊరైనా వెళ్ళాలంటే వెళ్ళగలమా? ఒకవేళ వెళ్ళినా మనసు అంతా కూడా అక్కడే ఉంటుంది. లేదా ఎవరో ఒకళ్ళు ఆ ఇంటికి కాపల పెట్టి వెళ్ళవలసి వస్తుంది. చాలాసార్లు మేము కొంతమందిని పిలుస్తూ ఉంటాం, అమ్మ ప్రార్థనకు రండి, మంచి మాటలు వినండి అని చెప్పేసి అంటే ఇంటికి తాళం లేదు అని చెప్తారు. తాళం లేదు అని అంటే మరి ఇంట్లో ఏమున్నాయో మనకి తెలియదు, కానీ మరి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తారు. కానీ దేవుని సన్నిధికి రావాలంటే ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు, లేకపోతే నేను కూర్చోలేనమ్మా, నేను నడవలేనమ్మా అని చెప్తూ ఉంటారు. అలాగని చెప్పి ఎక్కడికి నడవకుండా ఉంటున్నారా, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటున్నారా? వాళ్ళకి ఇష్టమైన స్థలాలకు అలా వెళ్తూ ఉంటారు కదా. మరి నేనైతే మరి నా శరీరము నావి వాళ్ళన్నీ కూడా దేవుని కొరకే పనిచేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు, ఆఖరి రక్త బిందు వరకు ఆయన నా కొరకు తన రక్తాన్ని చిందించారు. నేను చేసుకున్న తీర్మానం కూడా అదే, ఆఖరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని కొరకే బ్రతకాలి అనేటటువంటి తీర్మానం ప్రభు దగ్గర నేను చేసి ఉంటున్నాను. కాబట్టి ఆ తీర్మానం మేరకు దాదాపుగా మరి 3 నెలల నుంచి నా యొక్క కాలు మడం నొప్పితో చాలా బాధపడుతున్నాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అలాగని చెప్పి నేను నా పరిచర్య, నా ప్రభు నా కొరకు ఏర్పరిచినటువంటి పరిచర్యకు నేను వెళ్ళడం మానుకోలేదు. నా పనులైనా నేను మానుకుంటాను, కానీ నా దేవుని పని మాత్రం నేను మానను. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని కొరకు మనం జీవించవలసినటువంటి వారం అంటున్నాం. ఈ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు, ఆ ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు జీవించడం మన బాధ్యత. మరి గత 2 సంవత్సరాలుగా కరోనాతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కదా. చాలామంది దేవుణ్ణి కలిగి చనిపోయారు, చాలామంది మరి యేసు ప్రభుని ఎరగకుండానే చనిపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుని కలిగిన వారు ప్రభు రాజ్యంలో ఉంటారనేటటువంటి సంతోషము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఎంత చెప్పినా దేవుని మాట విననల్లని వారు ఉన్నారు. వారు 6 అగ్నికి ఆహుతయిపోతారు. యుగ యుగాలు, ఒక రోజు 2 రోజులు కాదండి, పోనీలేండి నరకానికి వెళ్ళిపోతాంలే అని చెప్తూ ఉంటారు. నరకం అంటే ఆషామాషి కాదండి, అది అగ్ని గుండము. ఒకసారి అందులో వేయబడిన తర్వాత దానిలోంచి తీయడానికి దేవునికి కూడా అధికారం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటుండగా ఎంతోమందికి హెచ్చరిస్తున్నాడు ఆయన, ఎంతోమంది బోధకులను మరి మందిరాలు దేవుని పరిచర్య జరుగుతూ ఉండడం వల్ల అనేక మంది ప్రభువుని తెలుసుకుంటూ ఉంటున్నారు. ఒకప్పుడు మేము మరి సువార్త దండి
పాదయాత్రలు చేసేవాళ్ళం. వీధి వీధికి ఇంటి ఇంటికి వెళ్ళి ఊరూరికి వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటించేటటువంటి వారు. అందులో కొంతమంది మరి ఇష్టపడేవారు, కొంతమంది ద్వేషించేవారు. అయినప్పటికీ కూడా మేము చాలా ఓర్పుతోటి యేసు ప్రభు గురించి తెలుసా అని వారిని అడుగుతున్నప్పుడు మాకు అక్కర్లేదండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే అయింది, ఎప్పుడు తినలేంది, అసలు తిన్నే తినరా, తెలుసుకోవడం వల్ల తప్పేమీ లేదు కదా, మరి మీ దేవుళ్ళు ఎలాంటి వారు, దేవుళ్ళు అంటే మాట మాట్లాడుతున్నారు కదా, మరి దేవుడు ఒక్కడే అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవుళ్ళు అనే మాట ఏ మతం, ఏ భాష, ఏ దేశం తెలియచేయట్లేదు, కానీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరో తెలియక అనేక మంది సతమతమైపోతూ ఉంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, మరి అబ్రహాము గారు కూడా ఇస్సాకు పుట్టినప్పుడు విందు చేశాడు. విందు చేసినప్పుడు మరి ఇస్మాయేలు ఆ యొక్క ఇస్సాకును చూసి పరిహాసం చేశాడు. అది శారమ్మ చూసి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే అంతకుముందే ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూసినట్లయితే 90 ఏళ్ళు వచ్చేస్తే, 100 ఏళ్ళు వచ్చేస్తే అబ్రహాముకి శారమ్మకి మరి బహుకాలం గడిచినటువంటి వృద్ధులు. దేవుడు మాట ఇచ్చాడు, మరి వాగ్దానం ద్వారా మీకు సంతానం ఇస్తానని, ఆకాశ నక్షత్రాల్లాగా మరి విశ్వరేణువులంత విస్తారంగా మరి మీకు సంతానం ఇస్తానని చెప్పినటువంటి దేవుడు వృద్ధాప్యం వచ్చేసింది, అప్పటికింకా బిడ్డల్ని పొందుకోలేకపోయామని చెప్పి శారమ్మ తన దాసి అయిన హాగర్నిచ్చింది. ఆమె గర్భవతి అయ్యేటప్పటికే యజమానురాలు నీచురాలుగా కనపడింది తన దృష్టికి. అది చూసి సహించలేకపోయింది. మరి అబ్రహాంతో చెప్తుంది, ఏంటి సంగతి అలాగని చెప్పేసేసి నా ఉసురు కట్టుకుంటావు, నేనే కదా హాగర్ని నీకు ఇచ్చింది అని చెప్పినప్పుడు అబ్రహాము కూడా ఒక చక్కటి మాట తెలియచేస్తాడు. అది నీ దాసి, నీ చేతి కింద ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో అని చెప్పేసి శారమ్మతో చెప్తూ ఉంటాడు. అయితే ఆమె కొంచెం మరి ఎక్కువ ఒత్తిడి చేయడం, పని భారం పెంచడం వల్ల అసలే గర్భవతిగా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో పారిపోతూ ఉంటుంది. షూరు అరణ్య మార్గమున ఆమె పారిపోతున్నప్పుడు దేవుని దూత ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు తను మరి 2 ప్రశ్నలు దేవదూత వేశాడు, కానీ ఆమె ఒక్క ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పింది. నా యజమానురాలైన శారాయి యొద్ద నుంచి పారిపోతున్నాను అని చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్తుందో గమ్యము ఎరుగనటువంటి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామందికి గమ్యం తెలీదు. మరి ఎక్కడికి పోతా, చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే ఏమో ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని రాజ్యములో ఉంటారని, దేవుణ్ణి కలిగి లేకపోతే, దేవుని నమ్మకపోయినట్లయితే నరకములో ఉంటారని స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు నేను చాలామందికి చెప్తూ ఉంటాను, బైబిల్ అంతా చదివి చెప్పక్కర్లేదు, మీకు కనబడిన వాళ్ళతో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ ప్రయాణంలో మీ పక్కన ఉన్నటువంటి వారికి ఒక్క మాట చెప్పండి, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారని ఒక్క మాట చెప్తే ఆ మాట ఏదో ఒక రోజు వారి జీవితంలో పనికొస్తుంది అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అనేక శ్రమలు కలుగుతున్నాయంటే ప్రభువుని ఎరిగిన వారు కూడా ప్రభువుని గురించి ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఓ చెడ్డ మాట చెవిలో పడితే తెల్లారేటప్పటికి ఎంతమందికి చెప్పేస్తారో కదా, అయితే ఒక మంచి మాట చెప్పడానికి ఎందుకు వెనుకాడుతూ ఉంటున్నారో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఎక్కడికి వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆ దూత ఆమెతో చెప్తూ ఉంటున్నాడు, నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండు, ఎందుకంటే అసలే ఒట్టి మనిషి కాదు అని చెప్పేసి హెచ్చరించినప్పుడు హాగరు మరలా తిరిగి వెనక్కి వచ్చింది. వచ్చిన తర్వాత బిడ్డ పుట్టాడు, పెరుగుతున్నాడు, బాగానే ఉంది,
అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒకానొక దినాన మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము మరి ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ మొరపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అది. సింధూర వనము అనే మాటను మనం గమనించినట్లయితే మరి అది సిలువకు సాదృశ్యంగా ఉంది. ఆ సింధూర చెట్టు మనం గమనిస్తే అది ఎక్కడి గిల్లినా పాలు కారుతాయి. ఆ పాలు ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉంటాయి. కాబట్టి దాన్ని సిలువకు సాదృశ్యంగా ఆ యొక్క వృక్షాన్ని వాడి ఉంటున్నారు. చాలా చాలా చెట్లు ఉంటాయి, ప్రతి చెట్టుకి కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఒకనొక దినాన బ్రహ్మాండమైనటువంటి చెట్టు నెబుకద్నెజరుకు కనపడింది. అది తూర్పు పడమరల ఉత్తర దక్షిణాలకి వ్యాపించింది. దాని మీద అనేక ఆకాశ పక్షులు నివాసం చేస్తున్నాయి. ఆ దర్శనం చూసినప్పుడు చాలా కలవరం కలిగింది. అయితే మరి ఆ దర్శనం యొక్క భావం తెలియచేయడానికి శకునగాంటుని మంత్రగాళ్ళని ఇంకెవరెవరో పిలిచాడు, కానీ ఎవరు కూడా ఆ యొక్క దర్శన భావాన్ని తెలియచేయలేకపోయారు. అయితే దానియేలు అనేటటువంటి ఆయన ఉన్నాడు, దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎందుకంటే మరి దర్శనాలు చూసి దర్శనాల భావాలు తెలియచేయగలిగినటువంటి వాడని ఆ యొక్క తెలియచేయబడినప్పుడు రాజుకి దానియేలుని పిలిపించాడు. అక్కడ చెప్తూ ఉంటున్నాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. చెట్టు అంటే అది మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లను గురించి మనం చూసినప్పుడు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మానవ ఒక దినాన ఆదాము వద్దన్న మాట విని మరి చేయొద్దు అనే పని చేసి ఆ పండు తినొద్దనంటే అదే తిని చెట్టు చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుడు పాపం చేసి ఒక మనిషి చాటున దాగగలడేమో కానీ దేవుని చాటున దాగలేడు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే యేసుప్రభు వారు చెప్తున్నాడు, కంటిని కలుగ చేసిన వాడు దాన్ని కానకుండునా, చెవిని కలుగ చేసిన వాడు దాన్ని వినకుండునా అంటున్నాడు. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు కదా, దేవుడు కళ్ళు లేవులే, దేవుడు చోట్లు లేదులే అని ఇష్టానుసారమైన వెచ్చలు విడి జీవితం జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటున్నామని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. మరి చాలామంది హోలీ ల్యాండ్కి వెళ్తూ వస్తూ ఉంటున్నారు కదా. మరి ఒలివ కొండ మీద యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు, ఆ బోధ ఇప్పటికీ వినబడుతుంది అని చెప్తూ ఉంటారు. అది టేప్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తారట, కానీ అది మరి టేప్లోకి ఆ మాటలు ఎక్కట్లేదు. ఆలోచన చేయండి, ఆ దేవుని యొక్క స్వరము మరి ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, బహుబలము కలిగినటువంటిదని 29వ దావీదు కీర్తనలో తెలియచేయబడుతుంటుంది. యెహోవా స్వరము కాదేశు అరణ్యాన్ని కదిలిస్తుందంట, యెహోవా స్వరము లేళ్లను ఏను చేస్తుంది, యెహోవా స్వరము ప్రజ్వలింప చేస్తుందని చాలా చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయిపడి ఉంటున్నాయి. కాబట్టి ఆయన స్వరము విన్నప్పుడు ఆదాము చెట్టు చాటున దాక్కున్నాడంట. దేవుని యొక్క స్వరము అనేక మంది భక్తులు విన్నారు, దేవుని చూసినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథములో మరి మనకి తెలియచేయబడుతూ ఉంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ విందు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో ఒక ఆయన మరి గొప్ప విందు చేసి పరలోక రాజ్యము భోజనము చేయు కూర్చున్నటువంటి వారిని పోలి ఉంది అని చెప్తూ ఆ గొప్ప విందుకి అనేక మందిని పిలిచాడంట. పిలిచినప్పుడు కొంతమంది సాకులు చెప్తూ ఉంటున్నారు, రకరకాల సాకులు చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఆయనంట పొలం కొనుక్కున్నాడంట, ఆ పొలాన్ని చూడడానికి వెళ్తున్నాడంట. ఆలోచన చేయండి, పొలం కొనుక్కునే ముందు అది చూడకుండా ఎవరైనా కొనుక్కుంటారా? ఆ పొలానికి ఇరుపక్కల ఎవరున్నారు, నీళ్ళు ఎలాగ వస్తాయి, ట్రాక్టర్ ఎలాగ వెళ్తుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా పొలాన్ని కొనుక్కుంటారా అండి? రావడం ఇష్టం లేనటువంటి వారు మరి రకరకాల సాకులను చెప్తూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను ఎద్దులను కొనుక్కున్నాను, వాటిని పరీక్ష చేయడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. ఎద్దులు కొనుక్కున్నప్పుడు అది ఎంత బరువు మోస్తుంది ఏంటి అనేటటువంటి సంగతి ఆలోచన చేయకుండా ఎవరైనా కొనుక్కుంటారా? వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మరి కొనుక్కునేటప్పుడు వాటన్నిటిని పరీక్ష చేసే కొనుక్కుంటారు కదా. ఒక బట్టల షాప్కి వెళ్తే ఒక చీర కోసం ఎన్ని చీరలు తీస్తారో, ఒక్క జాకెట్ కోసం ఎన్ని జాకెట్లు తీస్తారో ఆలోచన చేయండి. మరి పొలం కొనుక్కునేవాళ్ళు, ఎద్దులు కొనుక్కునేవాళ్ళు మరి వాటి గురించి యోచన చేయకుండానే కొనుక్కుంటారా చెప్పండి. ఇంకొక ఆయన చెప్తూ ఉంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను గనుక రాలేను అంటున్నాడు. దేనికి? ఏమైనా దొంగలు మొయ్యాలా, లేకపోతే ఏమైనా పరువు తక్కువ పనులు ఏమైనా చేయాలా? అక్కడ భోజనం చేయడానికి భార్యతో పాటు వెళ్ళొచ్చు కదా, భోజనం చేసి రావచ్చు కదా. ఆలోచన చేయండి, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉంటుందని ఈరోజు మరి పరలోక రాజ్యం ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు రండి అని పిలుస్తుంటే చాలామంది రాలేనటువంటి వారిగా, ఆయన మాట విననొల్లనటువంటి వారిగా ఉన్నారు. రండి రండి, యేసుని యొద్దకు రండి అని పిలుస్తున్నప్పుడు చాలామంది రావట్లేదు. రేపొద్దున యేసయ్య నా మరి అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండి అని చెప్పే రోజు ఒకటి వస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి చెప్పినప్పుడు వినకపోయినప్పుడు మరి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోకపోయినట్లయితే మరి పొండి అంటే ఎక్కడికి పొండి అంటున్నాడంటే ఆరనగ్నికి పొండి అని చెప్పే రోజు ఒకటి వస్తుందని మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే భోజనం చేయడానికే ఇన్ని సాకులు చెప్తున్నారు. ఆలోచన చేయండి, మరి దేవుని రాజ్యం దేవుని సన్నిధికి రమ్మంటే కూడా చాలామంది చాలా చాలా సాకులు చెప్తూ ఉంటారు కదండి. అయితే మరి ఏదో ఒక రోగం వచ్చినప్పుడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ దిక్కు లేని పరిస్థితుల్లో దేవుడే దిక్కు అని చెప్తారు కదా పెద్దలు. అన్ని ద్వారాలు మూయబడితే ఆ మరి యేసయ్య ద్వారం తెరవబడుతుంది. ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆయన త్రోసివేసే దేవుడు కాదు, విసర్జించే దేవుడు కాదు, తృణీకరించేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అయితే ఆయన పిలుస్తున్నాడు, ఏ రీతిగా పిలుస్తాడో, ఎవరి ద్వారా పిలుస్తున్నాడో ఆ పిలుపు అందుకొని ప్రభు దగ్గరకు వచ్చి నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇచ్చినట్లయితే దేవుని రాజ్యం సంపాదించుకుంటా యుగ యుగాలు కూడా పరలోకంలో ఉంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియ సోదరుడ సోదరి, ఈ మాటలు నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎన్నో మాటలు వింటున్నావు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏసయ్య మాట వింటే నీకు మేలు, ఏసయ్య మాట వింటే ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికి ఆది సంభూతుడ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినాన్ని మీ మాటలు వినడానికి, నీ సన్నిధిలో కూర్చోవడానికి, నీ ఉపదేశం పట్ల మనసు పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వినుచున్నటువంటి వారికి ఈ మాటలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా అయ్యా నా తండ్రి, నీ మాటలు జుంట తేనె దారుల కంటే మధురమైనటువంటివి, విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. నీ మాటలు వింటే మాకు మేలు, ఆశీర్వాదం అని గ్రహించి నీ మాటల ప్రకారంగా జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని ఏసై పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.